హాయ్ అండి, బాగున్నారు కదా అందరూ? ఇవాళ మన స్పెషల్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్, నైట్ డిన్నర్ దేనికైనా సూటబుల్ అయ్యేటటువంటి ఐటమ్ అండి. అదేంటంటే కాబూల్ శనగలు బోండాలు. మీరు బోండాలు అనుకుంటారా, బజ్జీలు అనుకుంటారా, మీ ఇష్టం. అయితే ఈ టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఎవరైనా తిన్నవాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయాల్సిందండి. అంత టేస్టీగా ఉంటుంది, అంత ఈజీగా అయిపోతుంది, హెల్తీ ఫుడ్ కూడా. అది ఎలానో చూసేద్దాం. పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు కదండి, మంచి స్నాక్ ఐటమ్ ఉండి బాక్స్లో కూడా పెట్టి పంపించేయచ్చు. ముందుగా ఈ విధంగా మిక్సర్ కలుపుకోవాలండి. ఏందండి మిక్సర్ కలుపుకోవాలి, దేంతో కలుపుకోవాలి, ఏమి చెప్పరేంటి అంటున్నారా? అయితే నిన్న ఒక వీడియో పెట్టానండి, సేమ్ మిక్సర్ తోటి పరోటా పెట్టాను, చాలా టేస్టీగా వచ్చింది. అది కూడా ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అది ఒక్కసారి చూసేసాయండి, టైం వేస్ట్ కాకుండా. ఇప్పుడు ఇలా మిక్సర్ పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో ఒక గరిట గోధుమ పిండి వేసుకోండి. దాంట్లో సరిపోయిన సాల్ట్, కొంచెం కారం వేసేసి కొంచెం చిటికీడు సోడా ఉప్పు వేసుకోండి. ఎక్కువ వేసారంటే నూనె పిలుస్తుంది, అందుకని చూసుకొని చిటికీడే వేసుకోండి. నేను ఒక గరిటకి చిటికీడు వేసానంటే మీకు ఎన్ని గరిట వేసుకుంటే అన్ని చిటికీలు వేసుకోండి. అవి చక్కగా కలిపేసేసి దానికి తగినంత వాటర్, అంటే బజ్జీల పిండి వచ్చేటట్లు, ఆ విధంగా వచ్చేటట్టు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా మిక్స్ చేసేసేయండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మిక్స్ చేయాలి. ఇది పక్కన పెట్టేసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసి డీప్ ఫ్రైకి బాగా వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత ఈ మిక్సర్ని అందులోకి చిన్న చిన్న బాల్స్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఒక్కో బాల్ తీసుకొని గోధుమ పిండిలో డిప్ చేసేసి చక్కగా నూనెలో కొంచెం తగ్గించుకోండి, ఫ్లేమ్ వేడెక్కకుండా మన చేతులు చక్కగా ఒక్కొక్కటి డ్రాప్ చేయండి. డ్రాప్ చేసిన వెంటనే కలపెట్టవాకండి, కొంచెం ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత తిరగేయండి. ఎందుకంటే వెంటనే కలబెట్టాలనుకుంటే అది చితికిపోయి లోపల ఉండే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి నూనె పాడైపోతుంది. అందుకని సగం వేగిన తర్వాత తిరగేయండి. తిరగేసిన తర్వాత మళ్ళీ అట్లా పూర్తిగా రౌండ్గా మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి చక్కగా ఒక టిష్యూ ఉన్న పేపర్లో వేసేసుకోండి. అసలు నూనె కూడా పెద్ద పీల్చలేదండి, ఇది నైట్ డిన్నర్గా కూడా చేసేసుకోవచ్చు. నేను నైట్ అప్పుడే చేశాను, చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు గోధుమ పిండిని తెలియదండి అంత టేస్టీగా ఉంది, ఎందుకో మరి తెలియదు, లోపల స్టఫింగ్ వల్ల అనుకుంటాను. చాలా బాగుంది తింటూ ఉంటే. ఒక్కసారి నన్ను నమ్మద్దని చెప్పాను కదా, ఒకసారి చేసి చూడండి. చేసి చూసిన తర్వాతే నా వీడియోస్, నా వంటలు ఎట్లా ఉన్నాయనేది మీకే అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత మాత్రమే కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అని మీ ముందుగా కనిపిస్తాయి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ విజిట్ చేయండి. మరోసారి మీ ముందుంటుంది మీ శ్రీదేవి.